అరే జోగి రమేష్, జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిద. నువ్వు నీ నాయకుడు కలిసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత విషయం కక్కాలని ప్రయత్నించినా రాలేదు బూడిదే. ఏంటి వాగుతున్నావేంటి? స్టేజీ లెక్కి సభలు పెట్టి మరి వాగుతున్నారేంటి? పిచ్చి బాగా పైత్యానికి చేరిందా? ఏదో ఆయన ఏదో సిద్ధాంతి లేక నువ్వేదో పెద్ద వేదాంతికుడు లేక వేదాలు ఎత్తనావేంటి జోగి రమేష్? మన జగ్గుడికేంటి తెగనవ్వు వాగట్లేదు, అసలు ఆపుకోలేకపోతున్నాడు? ఏదో పెద్ద నవ్వులాట కింద తెగనవ్వు వేస్తున్నాడండి. ఆగదు, ఎందుకంటే అది కామెడీ షో కదా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కానే కాదు. బాధ్యత గల వ్యక్తులు అక్కడ ఎవరన్నా ఒకరన్నా ఉన్నారా? లేరు. అంటే ప్రభుత్వం అన్నా పాలన అన్నా ప్రజలన్నా మీకు నవ్వులాట కింద ఉంది, కామెడీ షో కింద ఉంది. 54,000 మంది ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి విషయం, ఇల్లులకు సంబంధించిన విషయం, అటువంటి స్టేజీ మీద, అటువంటి సభావేదిక మీద మీరు సంస్కారం లేకుండా, సబ్జెక్టు మీద మాట్లాడకుండా, పాలసీ మీద మాట్లాడకుండా, సంస్కారహీనుల్లాగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారంటే మీరు పిచ్చి కుక్కల కన్నా, ఊరకక్కల కన్నా అతి హీనాతి హీరుకులు కాదా?